కోటిన్నరకు పైగా జనాభా గల మహానగరం. ఐటీ కంపెనీలకు కేరాఫ్, నిత్యం టూరిస్టులు వచ్చిపోయే సిటీ. ఇది మన భాగ్యనగరం. అయితే జనాభాకి సరిపడ పబ్లిక్ టాయిలెట్స్ లేవు. దీంతో సిటీ జనం ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. దాంతో టాయిలెట్ల నిర్మాణంపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషికి ఫిర్యాదు చేశారు ఓ సిటిజన్. హైదరాబాద్ చారిత్రక టూరిస్ట్ పరంగా అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా మారుతున్న నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో జిహెచ్ఎంసీ విఫలమవుతోందన్న విమర్శలున్నాయి. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరాన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీగా ప్రకటించింది జిహెచ్ఎంసీ. దీని ప్రకారం నగరంలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగకూడదు. కానీ నగరంలో పబ్లిక్ టాయిలెట్లు లేక చాలా మంది రోడ్ల పక్కనే మూత్ర విసర్జన చేస్తున్నారు. కొన్ని చోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఉన్నా అవి సరిగ్గా పనిచేయడం లేదు, నిర్వహణ లోపంతో పాడయ్యాయి. రెండేళ్లుగా సిఎస్ఆర్ కింద సిటీలో షీ టాయిలెట్స్, హీ టాయిలెట్లు ఏర్పాటు చేసింది బల్దియా. ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో సిటీ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల కోసం రోజు లక్షల మంది పౌరులు సిటీ రోడ్లపైకి వస్తూ ఉంటారు. వీరికి అవసరమైన టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి బల్దియా. కమర్షియల్ ఏరియాల్లో ప్రతి 1 కిలోమీటర్కు ఒకటి, నార్మల్ ఏరియాలో 2 లేదా 3 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి. 9,000 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ రోడ్లలో 4,000 కిలోమీటర్లు ప్రధాన రోడ్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా రోడ్లు నిత్యం రద్దీగా కనిపిస్తాయి. ఈ లెక్కన సిటీలో 2,000 పబ్లిక్ టాయిలెట్స్ అవసరముంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవి కేవలం 382 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే. వీటిలో 135 BOT, 109 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్, 46 సులభ్, 57 ఇంజనీరింగ్, 15 షీ టాయిలెట్లు, 20 కమ్యూనిటీ టాయిలెట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీటిలో సగం కూడా అందుబాటులో లేవు. నిర్వహణ సరిగా లేక చాలా టాయిలెట్లు మూతపడ్డాయి. పబ్లిక్ టాయిలెట్స్ గురించి మరి హైదరాబాద్లో సరిపోయినవి లేవు అని చెప్పి ఛాన్సల్ కాంప్లైంట్ జరిగింది. మరి ఇంత పెద్ద నగరంలో 1.5-2 కిలోమీటర్స్ లోపల ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ పట్టించుకోలేదు. మరి నేరుగా మీరు సిఎస్ గారు కాంప్లైంట్ చేయండి, సీఎం కాంప్లైంట్ చేయండి చెప్పడం జరిగింది. అందుకు నేను ఇక్కడ కూడా మరి సిఎస్ గారికి 5వ సారి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇంత కూడా స్పందన లేదు. మరి ఇంత పెద్ద మౌలిక సదుపాయాల నగరాన్ని హైదరాబాద్లో మరి రెండు కూడా ఎమర్జెన్సీ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ వేరే జిల్లా నుంచి ప్రజలు కానీ మరి టాయిలెట్ పోదామంటే 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ కూడా ఒక రోజులో కనపడదు. నగర జనాభాకు సరిపడా టాయిలెట్ల నిర్మాణం చేయాలని బల్దియా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రతి వారం జరిగే ప్రజావాణిలో పబ్లిక్ టాయిలెట్ల అవసరంపై ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. అయినా స్పందన కనిపించడం లేదు. దీంతో బోయిన్పల్లికి చెందిన అశోక్ బల్దియా అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఫిర్యాదు చేశారు. భయంకరమైన వాసన ఎక్కడైనా ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. దీన్ని అందరు కూడా మరి ఆఫీసర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి ఇది ప్రజల సమస్య. ఇంత పెద్ద నగరాన్ని మరి అవాడొచ్చని చెప్తున్నారు. స్వచ్ఛ భారత్ కింద ఏదో చెప్పారు కానీ ఎక్కడ చూసినా అక్కడ మురికి అక్కడే ఉంది. దీన్ని తక్షణమే మీరు హైదరాబాద్లో నా రేటు ప్రకారం 182 లిస్ట్ ఇచ్చారు మాకు. 300 లిస్ట్ ఇచ్చారు, 300 లిస్టులు లేదు, 300 టాయిలెట్స్ లేవు హైదరాబాద్లో. 1.5 కిలోమీటర్ లిస్టులో 25,000 సుమారు నా అందాజ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 25,000 సుమారు మినిమం అయితే 25,000 టాయిలెట్స్ ఉండాలని నా యొక్క కోరిక. సిటీ ప్రజల అవసరాలకు సరిపడా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అశోక్. లేదంటే గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు.